నెల్లూరు జిల్లా పొదలకూరు పార్టీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని వినతి పత్రం అందించారు. అనంతరం మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు మాట్లాడుతూ పేదవాడికి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. పింఛన్తోనే అనేక మంది జీవనం సాగిస్తున్నారని, గత ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 200 రూపాయల పింఛన్ను 2000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడిదని గుర్తు చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ పేదవాడు సంతోషంగా ఉన్న పరిస్థితి లేదన్నారు. ఏ నెల పింఛన్ ఆ నెల తీసుకోవాలి అనే విధానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, లేకుంటే రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ జమీర్ బాషా, కోడూరు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోజు వృద్ధులకు పెద్ద కుమారుడుగా, వితంతు వికలాంగులకు పెద్దన్నగా, అప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు, తర్వాత 5 రెట్లు పెంచి 2000 రూపాయల లెక్కన మంజూరు చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చే విధానం కొనసాగుతూ ఈ రాష్ట్రంలో ఉన్నది. అది అంతేకాకుండా ఒక రేషన్ కార్డులో అర్హులు ఉంటే ఇద్దరికి, ముగ్గురికి అంటే ఇద్దరు వితంతువులు ఉన్నా లేదా ఒక వికలాంగురాలు ఒక వితంతువురాలు ఉన్నా 80 సంవత్సరాలు దాటినటువంటి ఇద్దరు వృద్ధాప్యులు ఉన్నా కానీ 2 పెన్షన్లో వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించేదానికి వాళ్ళ యొక్క వాళ్ళకి మంజూరు చేస్తూ గత ప్రభుత్వంలో ఇస్తూ ఉన్నారు. అప్పటి ప్రతిపక్ష వితంతువులుగా 2 పెన్షన్లు ఉంటాయో, ఎవరు వాళ్ళందరికి కూడా పాత విధానంలో పెన్షన్లు ఒక్కొక్క రేషన్ కార్డులకి అర్హత ఉన్న వాళ్ళకి 2 కూడా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చెప్పిన మాట తప్పకూడదని, మాట తప్పకూడదు మడం చెప్పకుండా వీళ్ళ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ అధికారులందరికీ హెచ్చరిస్తున్నాం. అర్హత ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మీరు సహాయం చేయండి. పార్టీలు రాజకీయాలు శాశ్వతం కాదు. మీరు న్యాయస్థానాల చుట్టూ తిరిగే పరిస్థితి మీరు తెచ్చుకోబోకండి అని సెలవు మనోజ్.